హాయ్ అండి, ఈ వీడియోలో చిక్కుడుకాయ టొమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ చిక్కుడుకాయలు అయితే మా ఊరు నుంచి తీసుకొచ్చాము. ఇవైతే నాటు చిక్కుడుకాయలు అండి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ముందుగా ఇలా చిక్కుడుకాయలు అన్నింటినీ ఏనలు తీసుకోవాలి అన్ని చిక్కుడుకాయలు ఇలా ఏనలు తీసి పక్కన పెట్టుకోవాలండి. వీటికి ఇలా రెండు ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ముందుగా ఒక హాఫ్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి, కొంచెం పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, రెండు రెబ్బల కరివేపాకు, కొంచెం పసుపు వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కింద నుంచి కలుపుతూ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఉడకడం కోసం అండి. చిక్కుడుకాయలన్నీ ఉడకడం కోసం, పచ్చివాసన పోయి మంచిగా ఉడుకుతాయండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు చిక్కుడుకాయలు కూడా మంచిగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ కారం, ఇప్పుడు మంచిగా మొత్తం ఉప్పు కారం కలిసేలా కలుపుకోవాలండి. మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఇంకొక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకుని దంచి పెట్టుకున్న 2-3 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు యాడ్ చేయడం వల్ల కర్రీ అయితే మంచి స్మెల్ వస్తుందండి. ఇలా కర్రీ అంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. అంతేనండి, చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.